హలో వైటీ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది నాతో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఈరోజు వీడియో ఏంటంటే, కొన్ని ఆర్గనైజేషన్ సామాన్లు తెప్పించాను అనమాట కిచెన్లోకి, ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూపించబోతున్నాను. చాలా మంచి రెస్పాన్స్ వస్తున్నాయండి ప్రతి ఒక్క వీడియోకి. థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కళ్ళకి కూడా. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా కూడా మీ ముందుకు తీసుకొస్తాను. కన్స్ట్రక్షన్ టైం నుండి నాకు రెగ్యులర్గా సపోర్ట్ ఇస్తూ వస్తున్నారు, అండ్ ఇప్పుడు కూడా నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోని చాలా బాగా ఆదరిస్తున్నారు. నాకే టైం కుదరక కొంచెం లేట్ అవుతున్నాయి వీడియోస్, అయితే ఇక్కడ నుండి రెగ్యులర్గా వచ్చేస్తాయి అన్నమాట. వీడియోలో అయితే నేను ఇంకొన్ని ఆర్గనైజేషన్ ఐటమ్స్ తీసుకున్నాను అనమాట, ఎలా ఉన్నాయి ఏంటి అనేది కంప్లీట్గా చూపిస్తాను. ఈ స్టాండ్ వచ్చేసి నేను అమెజాన్లో తీసుకున్నానండి, లాస్ట్ టైం వీడియోలో చూపించాను కదా. సో ఆ రెండు కూడా పూజ రూమ్లో పెట్టేశాను. ఇది వచ్చేసి నెక్స్ట్ మళ్ళీ తీసుకున్నాను అనమాట. ఇదైతే ఆల్రెడీ మాకు కబోర్డ్ వర్క్ చేసే వాళ్ళే ఇచ్చారు. ఇక్కడ నాకు ఇంకోటి కావాల్సి వచ్చింది, ఎక్స్ట్రా స్పూన్స్, ఎక్స్ట్రా చిన్న చిన్న ఐటమ్స్, నైఫ్స్ ఇలాంటివి వేయడానికి. సో నేను ఆ వేసుకోవడం కోసం అని ఇది ఒక బాక్స్ తీసుకున్నాను. నాకు చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇంకా దీంట్లోనే మనకు పెద్ద సైజెస్ ఉన్నాయి. ఇది వచ్చేసి మనకు అమెజాన్లో ఐకియా బ్రాండ్ అయితే చూపిస్తుంది. ఆర్గనైజ్ చేయడానికి ఇదే కాదండి, ఇంకా వేరే వేరే చిన్న చిన్న ఐటమ్స్ మనం ఆర్గనైజ్ చేసుకోవడానికి కిచెన్లో చాలా బాగా యూజ్ అవుతుంది అన్నమాట. సో దీని కాస్ట్ వచ్చేసి 240 అలా పడింది. ఇంకో విషయం అండి, చాలామంది లింక్స్ అడుగుతున్నారు. కొన్ని అయితే నేను కన్స్ట్రక్షన్ టైంలో తీసుకున్నాను, ఎందుకంటే ఈ ప్లేస్లో పెడితే బాగుంటుంది అలా ఆఫర్లో ఉన్నప్పుడు తీసుకున్నాను అనమాట. ఆ లింక్స్ అన్నీ నా దగ్గర మిస్ అయ్యాయి. కానీ అమెజాన్లో సెర్చ్ చేయండి కిచెన్ ఆర్గనైజేషన్ అని, అలా ఖచ్చితంగా వచ్చేస్తాయి అనమాట. సో సారీ అండి, చాలా లింక్లు అయితే నా దగ్గర మిస్ అయిపోయాయి. చాలా ప్రోడక్ట్స్ ఆర్డర్ ఇచ్చాను అనమాట మీషోలో, అమెజాన్లో. నాకు బయటికి వెళ్ళే టైం లేక నా ఆఫీస్ వర్క్, కన్స్ట్రక్షన్ దగ్గరికి రావడం, ముగ్గురు పిల్లల్ని చూసుకోవడం, ఈ దీనివల్ల డ్రెస్ వల్ల నేను బయటికి వెళ్ళి షాపింగ్ చేయలేకపోయాను. ఇంకోటి మా హస్బెండ్ న్యూ జాబ్లో జాయిన్ అయ్యారు, ఆయనకు కూడా లీవ్ పెట్టడానికి అస్సలు లేదు. సో ఈ బిజీలో ఉండిపోవడం వల్ల నేను అస్సలు బయటికి వెళ్ళట్లేదు ఈ మధ్యకాలంలో. దానివల్ల అన్నీ అమెజాన్ మీషోలో ఏదన్నా ఆఫర్స్ ఉన్నప్పుడు తీసుకోవడం, అలా అయ్యి లింక్స్ కొన్ని మిస్ అయిపోయాయి అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి అన్నమాట, ఇది మనకు డిషెస్ అన్నీ వాష్ చేసి పెట్టుకోవడానికి చాలా బాగుంది. ఇంకోటి గట్టు పైన వాటర్ పడకుండా మనకు కింద ట్రే అనేది వచ్చింది. సో ఇందులో స్టోర్ అవుతుంది అన్నమాట వాటర్ అనేవి. ఇలా స్టోర్ అవ్వడం వల్ల గట్టు పైన అంతా మెస్సీగా ఉండకుండా, వాటర్ ఉండకుండా నీట్గా ఉంటుంది అన్నమాట. ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. దీంట్లోనే మనం ప్లేట్స్ అలా ఆర్గనైజ్ చేసుకోవడానికి కూడా పార్టీషన్స్గా ఇచ్చారు, నైఫ్స్, స్పూన్స్ అవి పెట్టుకోవడానికి కార్నర్స్ ఇచ్చారన్నమాట. సో నేను జార్స్ అవన్నీ కడిగేసి ఇప్పుడు ప్రస్తుతానికి ఆరబెట్టాను, తర్వాత క్లీన్ చేసుకొని పక్కకు పెట్టేస్తానన్నమాట. ఇలా అన్నీ గబగబా పెట్టేసుకున్నాను. క్లీనింగ్ నాకు ఆఫీస్ టైం అవుతుంది, అందుకే ఫాస్ట్ ఫాస్ట్గా క్లీన్ చేసేసుకొని పెట్టుకున్నాను. ఈవినింగ్ వచ్చి వీడియో తీస్తున్నాను అన్నమాట. ఇట్లా ఆర్గనైజ్గా కావాలన్నా మనం పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ స్టాండ్స్ అండి. ఈ స్టాండ్స్ వచ్చేసి మనకు కబోర్డ్ వర్క్ చేయించుకునేటప్పుడే వాళ్ళే ఇస్తారన్నమాట. సో ఆర్గనైజ్కి బాగా యూజ్ అవుతుంది, బట్ ఒక్కటే ఇస్తారు. మీరు అడగండి ఎక్స్ట్రా మాకు ఒకటి కావాలి అని. సో నేనైతే డబల్ కావాలని అడిగాను. సో రెండు పెట్టారనమాట, ఒకటి ఒక దాంట్లో పెట్టారు, ఒకటి ఇంకో దాంట్లో పెట్టారు. నేను రెండింటిని తీసుకొచ్చి ఒకే దాంట్లో పెట్టాను. సో ఇది కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. మనకు ఇందులోనే డిఫరెంట్ డిఫరెంట్ స్టాండ్స్ ఉంటాయి, వాళ్ళు చిన్నవి ఇస్తారు, బట్ మనం అడిగి మనకు కావాల్సిన సైజ్ చెప్పాలి. మీకు ఇంకా ఎక్స్ట్రా కావాలన్నా ముందే చెప్పేయండి. ఇవైతే ప్లేట్స్ ఆర్గనైజ్ చేయడానికి మనకు చాలా చాలా బాగా యూజ్ అవుతాయండి. ఇంకోటి ఏంటంటే, ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, కబోర్డ్ వర్క్ వాళ్ళు కాకుండా మనం సపరేట్ ఐకియాలో కానివ్వండి, అమెజాన్లో కానివ్వండి ఆర్డర్ ఇచ్చామనుకోండి, దాని సైజ్ అడ్జస్ట్మెంట్ అనేది మనకు రాదు. సో మాకు ఇదేం చేశారంటే, ఈ స్టాండ్స్ని తెచ్చిన తర్వాత వీటి కట్టింగ్స్ అనేవి చేశారు. ఇంట్లోనే కటింగ్స్ చేసి వాటికి బార్డర్స్ అనేది అటాచ్ చేసి ఇక్కడ ఫిట్టింగ్ చేయడం అలా జరిగింది. ఒకటి చిన్నది చేశారు, ఒకటి పెద్దది చేశారు. నేను ఇక్కడ సైడ్కి అన్ని ప్లేట్స్ ఆర్గనైజ్ చేశాను, ఇట్ సైడ్ అంతా పెద్దవన్నమాట. సో మీకు యూస్ఫుల్గా ఉంటుంది కబోర్డ్ వర్క్ ఎవరైనా చేయించుకుంటే అని. ఈ విషయం అయితే గుర్తుపెట్టుకోండి, కబోర్డ్ వర్క్ వాళ్ళతోటే ఖచ్చితంగా చెప్పి చేయించుకోండి. మనం సపరేట్ స్టాండ్స్ కొన్నా దాంట్లో ఎగ్జాక్ట్ ఫిట్ అవ్వమన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక బాక్స్ సెట్ తీసుకున్నాను.
మా హస్బెండ్ ఆఫీస్ కోసం అన్నమాట. ఇది కాంబో సెట్ ఆఫ్ 5 వచ్చాయండి. ఇందులో ఏంటంటే నేను తను జిమ్కి అండ్ లంచ్కి రెండిటికి యూజ్ చేసుకుంటారని లాక్ సిస్టమ్ ఉండేవి తీసుకున్నాను. స్టీల్వి చాలా యూజ్ చేస్తున్నాను కానీ అవి ఏమవుతున్నాయంటే లీక్ అయిపోతున్నాయి. ఇంకోటి తను అక్కడ మైక్రోవేవ్లో యూజ్ చేసుకోవాలన్నా అవి వేడి చేసుకోవడానికి లేకుండా ఉందన్నమాట. సో నేను ఆలోచించి ఫైనలీ ఇవి తీసుకున్నాను. ఇవైతే నాకు కంబో సెట్ ఆఫ్ 5 వచ్చాయన్నమాట. ఒక 3లో ఏమో స్నాక్స్ అలా పెట్టేస్తాను, ఇంకో 2లో కర్రీ పప్పు అలా పెడతానమాట. ఇప్పుడు చూపిస్తాను, జస్ట్ లంచ్ ప్యాక్ చేస్తున్నానమాట, మీకు చూపిస్తాను. తెచ్చిన తర్వాత నీట్గా క్లీన్ చేసేసి ఆ పేపర్స్ అన్ని తీసేసి ఒక్కొక్కటి పెడుతున్నానమాట. ఒక దాంట్లో ఖర్జూరం పెట్టాను, ఇంకో దాంట్లో కర్రీ పెట్టాను. సో అలానే పల్లీలు కూడా పెడుతున్నానమాట. సో 4 o'clock అలా స్నాక్స్ లాగా తీసుకుంటారని. సో ఇలా పెట్టడం వల్ల ఏంటంటే బయట ఫుడ్ అనేది అవాయిడ్ చేయొచ్చు. సో నేను ఇలా ప్లాన్ చేసుకొని లంచ్ బాక్స్ అనేది ప్రిపేర్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి పప్పు, ఇది చపాతీకి పప్పు ప్లస్ కర్రీ పెడుతున్నాను. రైస్ అయితే పెట్టను ఎక్కువగా, ఇంకా నాకు టైం లేదు ఎప్పుడు అంటే అప్పుడు రైస్ పెడతానమాట. ఎక్కువ శాతం అయితే చపాతీ పెడతాను, గోధుమ రవ్వ ఉప్మా పెడతానమాట. తను డైట్ ఫాలో అవుతూ ఉంటారు సో రైస్ ఎక్కువ తీసుకోరు. నెక్స్ట్ ఇది వచ్చేసి బీట్రూట్ జ్యూస్ అన్నమాట. సో ఇలా అయితే 5 boxes అయిపోయాయి. నాకు కావాల్సిన కరెక్ట్ సెట్టింగ్లో వచ్చింది. క్లీనింగ్ కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి, ఏమీ ప్రాబ్లం ఉండదు. ఇంకోటి క్లీనింగ్ చేసేటప్పుడు మనం బాక్సెస్కి రబ్బర్స్ ఉంటాయండి, అవి నైఫ్తో కానీ స్పూన్తో కానీ రిమూవ్ చేసేసి క్లీన్ చేసుకోండి డీప్గా, లేకపోతే అక్కడ ఫంగస్ లాంటిది వచ్చే ప్రమాదం ఉంది. నెక్స్ట్ ఇంకోటి స్టిక్ తీసుకున్నానమాట. ఇది పార్కింగ్ టైల్స్ అండ్ బాత్రూమ్ క్లీనింగ్కి చాలా చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. సో మనకు వాష్రూమ్లో టైల్స్ అనేవి ఇది వాటర్ హాట్ వాటర్ వల్ల వైట్గా అయిపోతూ ఉంటాయి. అవి బ్రషెస్ వేసి రుద్దడం మనం కూర్చోవాలన్నా కష్టము, కాకపోతే హ్యాండిల్ ఉంటే మనకు ఈజీ అవుతుందన్నమాట మనం వంగక్కర్ లేకుండా క్లీనింగ్ చేసుకోవడానికి. వీలైనన్ని లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి, రీసెంట్గా తీసుకున్నవి. ఇంకా ముందు తీసుకున్నవి అయితే నా దగ్గర లేవు. సో కొన్ని లింక్స్ అయితే ఉన్నాయి, ఖచ్చితంగా ఇస్తాను. ఈ బ్రష్ అయితే నాకు పార్కింగ్ టైల్స్ యూజ్ క్లీన్ చేయడానికి అండ్ వాష్రూమ్ టైల్స్ క్లీన్ చేయడానికి చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇది తీసుకొని యూజ్ చేసిన తర్వాత మీకు ఫస్టే వీడియో తీసేసాను మీకు చెప్దామని, ఇంకా ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను. ఇవి 4 parts ఇచ్చారు, ఇవన్నీ కూడా అటాచ్ చేసుకోవాలన్నమాట. ఫైనల్లీ అటాచ్ చేసిన తర్వాత ఇలా ఉంది. సో మనకు కింద బ్రష్ వచ్చేసరికి చాలా రఫ్గా ఉందండి, అది క్లీనింగ్కి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ వన్ సైడ్ వచ్చేసి వాటర్ వెళ్ళడానికి ఇలా క్లీన్గా వెళ్ళడానికి అలా 2 sides ఇచ్చారనమాట, చాలా చాలా బాగుంది. దీని ప్రైస్ వచ్చేసి కూడా 210 rupees అలా పడింది అనమాట, నాకు వర్త్ అనిపించింది. సో చాలా బాగా యూజ్ అవుతుంది బ్రష్ అయితే. సో ఈరోజు ప్రోడక్ట్స్ అయితే ఇవేనండి నేను తీసుకున్నవి. ప్రోడక్ట్స్ ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే కనుక లైక్ చేయండి వీడియోని, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ముందుకు వచ్చేస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ నెక్స్ట్ వీడియో. బాయ్.